వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సాధారణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అనేది అటు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కార్యాలయాలు పత్రికా రూపంలో ఒక ప్రకటనను విడుదల చేస్తాయి. ఒకవేళ అలాంటి ప్రకటన విడుదల చేయనటువంటి క్రమంలో మీడియా రకరకాల కథనాలను ఊహాగానాలతోటి నింపేస్తుంది. సరిగ్గా కేసీఆర్ టూర్ను కూడా అలానే మీడియా కూడా ఊహాగానాలతోటి ఇప్పుడు నింపేస్తుంది. తాజాగా ఆయన ప్రధానమంత్రిని కలిసినప్పుడు చేసినటువంటి డిమాండ్ ఏంటి అనే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేవలం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒకే ఒక డిమాండ్ కోసం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక నెల పాటు ఆయన ఢిల్లీలో ఉన్నా, తాజాగా ఆయన 3 రోజుల పాటు ఢిల్లీ వెళ్ళినా, ఈ మొత్తం కూడా రేవంత్ రెడ్డిని జైలు పాలు చేయాలి, జైల్లో పెట్టించాలి అనేది లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు అనేది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి ప్రచారం. నిజంగానే రేవంత్ రెడ్డి కోసం కేసీఆర్ తన పార్టీని కేంద్ర ప్రభుత్వంతో లేదా బీజేపీతోటి కలిసి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాడా ఆయన అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి సంఘటన గతంలో మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగింది. అలాంటి ఒక ఊహాగానాలతో కూడినటువంటి ప్రచారం కూడా జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాలి అనేటువంటి ఒక డిమాండ్ను నరేంద్ర మోడీ దగ్గర, ఆనాడున్నటువంటి కేంద్ర హోంశాఖ దగ్గర పదే పదే చంద్రబాబు నాయుడు ఉంచారు అనేది ఆనాడు జరిగినటువంటి ప్రచారం. ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసినప్పటికీ ఆ ఒక్క డిమాండ్నే ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు, ప్రస్తావించినటువంటి విషయాన్ని కూడా బీజేపీలో ఉండేటువంటి కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేనందువల్లనే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి విడిపోవడానికి ఒక కారణం అనే అంశం కూడా తెర మీదకు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ విషయంలో కూడా ఇంచుమించుగా అలాంటి పరిణామమే తెర మీదకు వస్తుంది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి అనేది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఎన్నిసార్లు ప్రధానమంత్రిని, ఎన్నిసార్లు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినప్పటికీ ఇదే ప్రధాన డిమాండ్గా కేసీఆర్ ఉంచుతున్నాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది కీలకంగా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత వర్గాలు, అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటు తాజాగా సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతూ ఉంది. అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అదేంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏతో భాగస్వామ్యం కావాలి టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి డిమాండ్ను బీజేపీ ఉంచినట్టు తెలుస్తుంది. బీజేపీ పెద్దలకు కూడా కేసీఆర్కు డిమాండ్ కూడా అలాంటిది ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఆ డిమాండ్ ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ను ఉపరాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా హరీష్ రావును చేయాలి, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ను చేయాలి అనేటువంటి ఒక ప్రస్తావన, ఒక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళినటువంటి కేసీఆర్ మధ్య ఇది ఎంతవరకు నిజమో అనేది అటు నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో, అలాగే కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి అమిత్ షాకి, కేసీఆర్కి మాత్రమే తెలియాలి. కానీ దీనికి సంబంధించినటువంటి అంశం మాత్రం ఢిల్లీ వర్గాల నుంచి అందుకున్నటువంటి కొన్ని మీడియాలు పుంకాను పుంకానుగా ఊహాగానాలను అల్లివేస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఉపరాష్ట్రపతి పదవిని కేసీఆర్ స్వీకరించబోతూ ఉన్నారు, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు, మరొక కేంద్ర మంత్రిగా హరీష్ రావు కాబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా అలాగే కొన్ని మీడియాలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అందుకు సంబంధించిన ప్రచారం కూడా రకరకాలుగా జరుగుతుంది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం మరొక అంశం. సో ఈ మొత్తం కండిషన్స్ కనుక ఇరు పార్టీలు ఓకే అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో టీఆర్ఎస్ భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది, రేవంత్ రెడ్డిని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి ప్రచారం. సో ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది? కేసీఆర్కు అంత తలనొప్పిగా రేవంత్ రెడ్డి మారారా? ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేసీఆర్ టార్గెట్ చేయాల్సి వచ్చింది? వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి రాజకీయం ఏంటి దీనికి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.